లో జరిగినటువంటి టెట్కమ్ టీఆర్టీ రెండు వేల పంతొమ్మిది జనవరిలో జరిగినటువంటి టెట్కమ్ టీఆర్టీ ఎస్జిటి పేపర్లలో మరి సైకాలజీ చాలా కష్టంగా వచ్చిందనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మొత్తం పేపర్లు నేను అనాలిసిస్ చేసిన తర్వాత మీరు అర్థం చేసుకోవాల్సింది సైకాలజీ క్లిష్టంగా లేదు కేవలం మనం ఏదో ఒక బుక్ మాత్రమే చదివినందువల్ల మాత్రమే అలా నష్టం జరిగిందని చెప్పి మనకు అర్థమవుతుంది అలానే మీకు తెలుసో తెలియదో అవుట్ ఆఫ్ సిలబస్ కొన్ని ప్రశ్నలు ఇచ్చాడు అంటే అవి ఎక్కడా కూడా ఏ సైకాలజీ పుస్తకంలో మీకు కనిపించవు అలాంటి ప్రశ్నలకి యాడ్ స్కోర్ ఇచ్చేసేసారు అందరికీ కూడా కాబట్టి ఎవరికి పెద్ద ఇబ్బంది అనేది జరగలేదు మరి ప్రతి పేపర్ విశ్లేషించుకున్న తర్వాత మీకు అర్థమైపోతుంది ఆ విషయం మరి ఈరోజు ఇప్పుడు పద్దెనిమిది ఒకటి రెండు వేల పంతొమ్మిది ఎస్టు అంటే ఎస్ వన్ అంటే మార్నింగ్ సెక్షను ఎస్టు అంటే ఈవినింగ్ సెక్షన్ ఓకేనా అంటే సాయంత్రం పూట జరిగినటువంటి రెండవ సెషన్లో జరిగినటువంటి పేపర్ని మనం ఇప్పుడు అనాలసిస్ చేసుకుందాం ఓకేనా రైట్ మరి దీంట్లో ఇరవై ప్రశ్నలు ఉంటాయి ఇరవై ప్రశ్నలను కూడా మనం విశ్లేషణ చేసుకుందాం సమాధానాలని విశ్లేషించుకుందాం ఓకేనా ఇది ఈ విశ్లేషణ ఎందుకయ్యా అంటే రేపు రాయిపోయే కొత్త పరీక్షను కూడా విశ్లేషణాత్మకంగా ఇలానే మీరు రాసి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ ఈ విశ్లేషణ మీకు అందిస్తున్నాం మరి మొదటి ప్రశ్నకి వెళ్దామా మనం ఒక్కసారి చూద్దాం చూడండి ముప్పై ఒకటో ప్రశ్న అంటే మనకి టెట్కమ్ టీఆర్టీలో ముప్పై ఒకటి నుంచి యాభై వరకు మొత్తం ఇరవై ఉంటాయి ఇరవై అర్ధలు పది మార్కులు మనకి టెట్కమ్ టీఆర్టీలో సైకాలజీ కేటాయించారు దాంట్లో భాగంగా ముప్పై ఒకటో ప్రశ్న ఒక పిల్లవాడు తన చుట్టూ ఉన్న వస్తువుల గురించి ప్రశ్నిస్తున్నాడు ఇది పిల్లవాని యొక్క ఏ వికాసాన్ని సూచిస్తుంది రైట్ ఆప్షన్ వన్ ఉద్వేగ వికాసం ఆప్షన్ టూ సాంఘిక వికాసము ఆప్షన్ త్రీ మానసిక వికాసము ఆప్షన్ ఫోర్ శారీరక వికాసం మీకు ఆయా వికాసాలన్నింటి గురించి కూడా స్పష్టమైన అవగాహన ఉండే ఉంటుంది ఉద్వేగ వికాసం అంటే ఏమిటి సాంఘిక వికాసం అంటే ఏమిటి మానసిక వికాసం అంటే ఏమిటి శారీరక వికాసం అంటే ఏమిటి అనేది సైకాలజీలో ఆయా వికాసాలు ఆయా దశల గురించి చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఒక అవగాహన ఉంటుంది ఇక్కడ ప్రశ్న మీరు గమనించండి ఒక పిల్లవాడు తన చుట్టూ ఉన్న వస్తువుల గురించి ప్రశ్నిస్తున్నాడు అది ఏమిటి అది ఎందుకు ఇదేమిటి ఇది ఎందుకు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నాడు అంటే ఇది పిల్లవాని యొక్క మేధో వికాసానికి సంబంధించింది పిల్లవాని యొక్క జ్ఞానానికి సంబంధించినది పిల్లవాని యొక్క అవగాహనకు సంబంధించినది మరి జ్ఞానము అవగాహన మేధో వికాసము ఈ మాటలన్నీ కూడా ఏ వికాసాన్ని సూచిస్తాయి రైట్ మీరు అనుకున్నదే కరెక్ట్ మానసిక వికాసాన్ని సూచిస్తాయి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకేనా రైట్ సో ఇది సమాధానం మరి నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దామా మనం నెక్స్ట్ ప్రశ్న ఒక్కసారి చూద్దాం చాలా సింపుల్ ప్రశ్న అడిగాడు నెక్స్ట్ ప్రశ్న ఒక్కసారి మీరు చూసినట్లయితే చూడండి వైయక్తిక భేదాలు అయిపోయింది ఆప్షన్ వన్ రెండు రకాలు ఆప్షన్ టూ మూడు రకాలు ఆప్షన్ త్రీ నాలుగు రకాలు ఆప్షన్ ఫోర్ ఐదు రకాలు ఇది కూడా నేరుగా నాలెడ్జ్ లెవెల్ క్వశ్చన్ ఓకేనా వైయక్తిక భేదాలు ఎన్ని రకాలు చదివినటువంటి మన అందరికీ తెలుసు వైయక్తిక భేదాలు రెండు రకాలు అవునా రైట్ దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవేంటివి కూడా మీకు తెలుసు వైయక్తిక అంటే ఏమిటి వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉండేటువంటి అనేక శారీరక మానసిక సాంఘిక నైతిక ఉద్వేగ అంశాలలో ఉండేటువంటి భేదాలని లేదా వైరుధ్యాలని వైయక్తిక భేదాలు అని అంటారు ఇవి రెండు రకాలుగా ఉంటాయి మనందరికీ తెలుసు వ్యక్తంతర భేదాలు వ్యక్తంతరగత భేదాలు ఓకేనా వ్యక్తంతర భేదాలు వ్యక్తంతరగత భేదాలు అంటే వ్యక్తంతర భేదం అంటేనేమో వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య ఉండేటువంటి వైరుధ్యాలు ఇటు వ్యక్తి అంతర భేదాలు లేదా అంతర వ్యక్తిగత భేదాలు అని చెప్పుకుంటాం అలానే ఒకే వ్యక్తిలో కూడా వివిధ సామర్థ్యాలలో భేదాలు కనిపిస్తూ ఉంటాయి అంటే ఒకే వ్యక్తిలో రెండు సామర్థ్యాలలో కానీ రెండు అభిరుచులలో కానీ ఇలాంటి వాటిలో ఒకే వ్యక్తిలో భేదాలు కనిపించిన వాటిని ఏమంటామంటే వ్యక్తి అంతర్గత భేదాలు లేదా అంతర్గత వ్యక్తిగత భేదాలు అని అంటాం అంటే టోటల్గా ఇద్దరు వ్యక్తుల మధ్య సామర్థ్యాలలో వైరుధ్యాలు ఉంటాయి ఒకే వ్యక్తిలో కూడా సామర్థ్యాలలో వైరుధ్యాలు ఉంటాయి అవును కదా ఒక పరీక్ష పెట్టినప్పుడు తరగతిలో వివిధ విద్యార్థులకు వివిధ రకాలుగా మార్కులు వస్తూ ఉంటాయి పాఠం చెప్పింది ఒకే ఉపాధ్యాయుడు అప్పటికీ కూడా వివిధ విద్యార్థులకు వివిధ రకాలుగా మార్కులు వస్తుంటాయి ఎందుకంటే వారి వారి సామర్థ్యాలు వేరుగా ఉండేవి వారి వారికి అవగాహన సామర్థ్యం కానీ వారి యొక్క స్మృతి సామర్థ్యం కానీ ఇవన్నీ కూడా వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఆ పిల్లవాడికి వివిధ రకాలుగా మార్కులు అవి వ్యక్తంతర భేదాలు మరి ఒకే పిల్లవాడు ఆరు పరీక్షలు రాస్తే ఆరు పరీక్షలు ఒకే రకంగా మార్కులు వస్తున్నాయా కాదు వేరువేరుగా మార్కులు వస్తున్నాయి తెలుగులో ఒక రకమైన మార్కులు వస్తాయి ఇంగ్లీష్లో ఒక రకమైన మార్కులు వస్తాయి గణితంలో ఒక రకమైన మార్కులు వస్తాయి అంటే ఒకే విద్యార్థికి కూడా వివిధ సబ్జెక్టులో వేరువేరు మార్కులు వస్తున్నాయి దాన్ని ఈ వ్యక్తి అంతర్గత భేదం అని అంటాం ఓకేనా దీని వివరంగా చాలా నీట్గా ఎలాబరెట్ ఎక్స్ప్లనేషన్తో మన వీడియోలో చెప్పున్నాం కాబట్టి వైయక్తిక భేదాలు రెండు రకాలైన విషయం మనకు స్పష్టమైపోతుంది ఓకే రైట్ మరి నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదామా మనము నెక్స్ట్ ప్రశ్న ఒక్కసారి చూద్దాం ముప్పై మూడో ప్రశ్న చూడండి ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు త్రాగునీరు మధ్యాహ్న భోజన సదుపాయాలు కలగ చేయటంలోని మనోవైజ్ఞానిక ఉద్దేశం ఏమిటి మంచి ప్రశ్న అంటే ఇది జనరల్గా మన పుస్తకాల్లో ఎతికితే దొరకది ఇది కామన్ సెన్స్తో ఆలోచించి రాయాలి ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు త్రాగునీరు చూడండి జాగ్రత్తగా ఇక్కడ నీరు భోజనం నీరు భోజనం గుర్తుపెట్టుకోండి సదుపాయాలు కలగచేయటంలోని మనోవైజ్ఞానిక ఉద్దేశం ఏమిటి ఆప్షన్ వన్ విద్యార్థులను పాఠశాల వైపుకు ఆకర్షించటం ఆప్షన్ టూ విద్యార్థుల ప్రాథమిక అవసరాలను తీర్చటం ఆప్షన్ త్రీ విద్యార్థుల ద్వితీయ అవసరాలను తీర్చటం ఆప్షన్ ఫోర్ హాజరు కాని విద్యార్థుల శాతము తగ్గించటం ఓకేనా ఇక్కడ మనోవైజ్ఞానిక ఉద్దేశం ఏమిటి అని అడిగాడు గుర్తుపెట్టుకోండి అంటే మనోవైజ్ఞానిక పరంగా అవసరాలు తీర్చటం అనేటువంటి అంశం మనకు అర్థమైపోతుంది అయితే ఏ అవసరాలు తీర్చడం అంటే ఈ రెండూ కాదు అనేది మనకి సుస్పష్టంగా అర్థమైపోతుంది ఓకేనా మనోవైజ్ఞానిక పరంగా అన్నాడు కాబట్టి మరి ఆ అవసరాలు తీర్చడం అనేటువంటి ఉద్దేశంతోనే ఈ త్రాగునీరు మధ్యాహ్న భోజనం అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు మరి అవి ఏమిటివి ప్రాథమిక అవసరాల ద్వితీయ అవసరాల ఒక్కసారి అబ్రహాం మాసులో అవసరాల శ్రేణి సిద్ధాంతాన్ని పరిశీలించినట్లయితే అవసరాల క్రమాణ శ్రేణిలో ఐదు శ్రేణులు ఉంటాయి ఒకటి శారీరక అవసరాలు రెండు రక్షణ అవసరాలు మూడు ప్రేమ అవసరాలు నాలుగు గౌరవ అవసరాలు ఐదు ఆత్మ ప్రస్తావన అవసరం అవునా ఈ ఒకటి రెండు అవసరాలని అంటే శారీరక అవసరాలు రక్షణ సంబంధ అవసరాలను ఏమంటున్నా మనం ప్రాథమిక అవసరాలు అని అంటున్నాం మూడు నాలుగు ఐదు అంటే ప్రేమ సంబంధ గౌరవ సంబంధ ఆత్మ ప్రస్తావన వీటిని ఏమంటున్నాం మనం ద్వితీయ శ్రేణి అవసరాలు అని అంటున్నాం ఓకేనా మరి ఇప్పుడు చెప్పండి మరి త్రాగునీరు మధ్యాహ్న భోజనం అనేది ఏ అవసరం అవుతుంది ఏ శారీరక అవసరం అయిపోతుంది శారీరక అవసరాల్లో భాగంగానే మనము నీరు భోజనము నిద్ర లైంగిక ఇచ్చ మాతృ ప్రవృత్తి ఇలాంటి అంశాలన్నీ కూడా శారీరక అవసరాలు అవుతాయి శారీరక అవసరాలు దేని కిందకి వెళ్ళిపోతున్నాయి ప్రాథమిక అవసరాలకి చెప్పిన కదా ఒకటి రెండు శ్రేణుల్ని ప్రాథమిక అవసరాలుగా చెప్పుకుంటాం మూడు నాలుగు ఐదుని ద్వితీయ శ్రేణి అవసరాలుగా చెప్పుకుంటాం కాబట్టి రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ అనేది మనకు సుస్పష్టంగా అర్థమైపోతుంది ఓకేనా దీన్ని ఇంకా ఎలాబరేట్గా వినాలంటే మీరు యాప్లో వినొచ్చు మొత్తం ఆ అవసరాలన్నీ కూడా క్షుణ్ణంగా వివరించాను దాంట్లో ఇంతకు ముందు వచ్చిన ప్రశ్నలు కూడా స్పష్టంగా మీకు చెప్పున్నాను మరి నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదామా మనం నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే ముప్పై నాలుగో ప్రశ్న డేనియల్ గోల్మెన్ ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో విజయానికి కారణం డేనియల్ గోల్మెన్ ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో విజయానికి కారణం ఆప్షన్ వన్ ఎనభై పర్సెంట్ సాధారణ ప్రజ్ఞ మరియు ఇరవై పర్సెంట్ ఉద్వేగ ప్రజ్ఞ ఆప్షన్ టూ యాభై పర్సెంట్ ఉద్వేగ ప్రజ్ఞ మరియు యాభై పర్సెంట్ సాధారణ ప్రజ్ఞ ఆప్షన్ త్రీ ఎనభై పర్సెంట్ ఉద్వేగ ప్రజ్ఞ మరియు ఇరవై పర్సెంట్ సాధారణ ప్రజ్ఞ ఆప్షన్ ఫోర్ అరవై పర్సెంట్ సాధారణ ప్రజ్ఞ మరియు నలభై పర్సెంట్ ఉద్వేగ ప్రజ్ఞ రైట్ మరి ఏ ఆప్షన్ కరెక్ట్లో మనం ఒకసారి చూద్దాం ఇది కూడా మీరు గోల్మెన్ సిద్ధాంతాన్ని గన చదివినట్టు ఏ సిద్ధాంతం ఇది ఉద్వేగ ప్రజ్ఞకు అసలు గోల్మెన్ అనగానే మనకు గుర్తుకు రావాల్సిన అంశం ఏందయ్యా అంటే ఉద్వేగ ప్రజ్ఞ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవునా రైట్ ఆయన వ్యక్తి యొక్క విజయంలో వ్యక్తి యొక్క సఫలతలో మరి సాధారణ ప్రజ్ఞ కంటే కూడా ఉద్వేగ ప్రజ్ఞకు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు ఎవరిలో అయితే ఎక్కువ ఉద్వేగ ప్రజ్ఞ ఉంటుందో వారు మాత్రమే జీవితంలో అత్యధిక విజయాలను సాధించగలుగుతూ ఉన్నారనేది ఆయన అభిప్రాయం ఈయన సాధారణ ప్రజ్ఞ కంటే ఉద్వేగ ప్రజ్ఞ చాలా ఎక్కువ అనేటువంటి విషయాన్ని నొక్కి చెప్పాడు ఈయన రాసిన పుస్తకం కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ అంటే ఐక్యూ కంటే కూడా ఈక్యూ ఎందుకు ఎక్కువ అంటేనే గ్రంథాన్ని కూడా ఈయన రాశాడు కాబట్టి ఆయన ప్రకారము ఇది నాలెడ్జ్ క్వశ్చనే గుర్తుపెట్టుకోండి వ్యక్తి యొక్క ప్రతి సఫలతలో వ్యక్తి యొక్క ప్రతి విజయములో కూడా ఉద్వేగ ప్రజ్ఞ యొక్క శాతము ఎనభై శాతం ఉంటే ఒకసారి ఉద్వేగ ప్రజ్ఞ యొక్క శాతం ఎంత ఎనభై శాతం ఉంటే సాధారణ ప్రజ్ఞ శాతం అయినా ఇరవై శాతంగా భావించడం జరిగింది అంటే ఈ క్యూ అనేది ఎయిటీ పర్సెంట్ అయితే ఐక్యూ అనేది కేవలం ట్వంటీ పర్సెంటే దీన్ని సింపుల్గా చెప్పుకోవాలి అంటే ఫోర్ ఈస్టు వన్ నిష్పత్తిలో ఉంటాయనేది ఈయన చెబుతున్నాడు వ్యక్తి యొక్క ప్రతి సఫలతలో కూడా అతని యొక్క ఉద్వేగ ప్రజ్ఞ అనేది ఎనభై శాతము సాధారణ ప్రజ్ఞ అనేది ఇరవై శాతం ఉంటుంది అంటే ఫోర్ ఈస్టు వన్ నిష్పత్తిలో ఈ క్యూలు ఐక్యూలు ఉంటాయనేది ఆయన అభిప్రాయం కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమైపోతుంది ఆప్షన్ త్రీ అనేది మనకి ఆన్సర్ అయిపోతుంది ఎనభై పర్సెంట్ ఉద్వేగ ప్రజ్ఞ మరియు ఇరవై పర్సెంట్ సాధారణ ప్రజ్ఞ ఓకేనా రైట్ మరి నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదామా మనం ముప్పై ఐదవ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం మనం చూడండి ముప్పై ఐదవ ప్రశ్న పిల్లవాడు పరిసర డిమాండ్లకు అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియ మరొకసారి పిల్లవాడు పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఆప్షన్ వన్ అనుగుణ్యము ఆప్షన్ టూ సాంస్థీకరణము ఆప్షన్ త్రీ వ్యవస్థీకరణము ఆప్షన్ ఫోర్ పరిరక్షణము ఓకేనా ఇక్కడ మీరు చూసిన వెంటనే సంజ్ఞానాత్మక ప్రక్రియ అనే మాట మీకు ఎక్కడొచ్చేసింది పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ఈ మాటలన్నీ కూడా పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతంలోని అనేది మీకు అర్థమైపోయి ఉండాలి ఈ పరిరక్షణ అనేటువంటి మాట అసలు లేదు కాబట్టి అది అసలు ఆన్సరే కాదు ఈ మూడింటిలోనే మన ఆన్సర్ ఉంది అనుగుణ్యమా సాంస్థీకరణమా వ్యవస్థీకరణమా అనేటువంటిది మీకు ఈ పియాజెస్ సిద్ధాంతానికైనా చదివినట్లయితే సంజ్ఞానాత్మక ప్రక్రియలో భాగంగా రెండు అంశాలు చెప్పాడు ఆయన ఒకటి వచ్చేసేసి అనుకూలత ఇంకొకటి వచ్చేసేసి వ్యవస్థీకరణము అనే విషయాలు రెండు చెప్పాడు ఓకేనా ఈ అనుకూలతలో మరలా రెండు ఉంటాయి ఒకటి వచ్చేసి సాంసీకరణము ఇంకొకటి వచ్చేసి అనుగుణ్యత ఓకేనా రైట్ వీటి గురించి మీరు నేర్చుకునే ఉంటారు పిఆర్జే సంజ్ఞానాత్మక సిద్ధాంతం చెందిన ప్రతి ఒక్కరు కూడా వీటి గురించి నేర్చుకునే ఉంటారు సాంశీకరణాన్ని స్వాయత్తీకరణం అని కూడా అంటారు దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే స్వీకరణం అని కూడా అంటాం అంటే నూతన అంశాలను స్వీకరించటం అంటే శిశువు తనకున్న పూర్వజ్ఞాన సహకారంతో నూతన అంశాలను అర్థం చేసుకొని వాటిని స్వీకరించి పాత జ్ఞానాంశాలతో కలిపి వేసుకోవటాన్ని సాంశీకరణం అని అంటారు మనకి టెక్స్ట్ బుక్లో ఉదాహరణ కూడా ఉంది కుక్క మీద ఉన్నటువంటి జ్ఞానముతో నక్కని కూడా కుక్కలాగే స్వీకరించి ఆ యొక్క పాత జ్ఞానాంశములతో కలిపేసుకుంటాడు దాన్ని కూడా కుక్కనే భావిస్తాడు దాన్ని సాంస్థీకరణం అని అంటాం మరి అంటే ఏమిటి తీసుకున్న జ్ఞానము తప్పు అని తెలుసుకున్నప్పుడు దానిలో మార్పులు చేసుకొని దానిని మరలా నూతన స్కీమాగా ఏర్పాటు చేసుకోవటము అంటే తీసుకున్న జ్ఞానాంశాలలో మార్పులు చేసుకోవటము పరిసరాలకు అనుగుణమైనటువంటి డిమాండ్లకు అనుగుణమైనటువంటి సర్దుబాటు చేసుకోవటాన్ని మనం అంటే అనుగుణ్యత అని అంటాం అంటే ఇక్కడ చూసారా పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా అంటే ఇందాక కుక్క అనుకున్నటువంటి ఆ నక్క ఓకేనా అది నక్క కుక్క కాదు దాని అరుపు వేరు దీని అరుపు వేరు దాని ఆకారము దీని ఆకారములోని భేదాలు గ్రహించుకొని దాన్ని వేరే జంతువుగా మార్పు చేసుకొని దాన్ని నక్కగా గుర్తుంచుకుంటాడు దాన్ని మనం ఏమంటున్నామంటే అనుగుణ్యత అని అంటున్నాం కాబట్టి గుర్తుపెట్టుకోండి సాంస్కీకరణం అంటే నూతన జ్ఞానాన్ని స్వీకరించి పాత జ్ఞానంలో కలిపేసుకోవటము అనుగుణ్యత అంటే దానిలో మార్పులు చేసుకోవటము నూతన అనుభవాల వల్ల ఆ తీసుకున్న జ్ఞానంలో మార్పులు చేసుకొని సరికొత్త జ్ఞానంగా ఆవిష్కరించుకోవటము దాన్నే అనుగుణ్యత అంటాము దాన్నే పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకోవటము అంటే తన జ్ఞానాన్ని తిరిగి మార్పులు చేసుకోవటం అని అర్థం వస్తుంది ఇక్కడ దాన్నే అనుగుణ్యత అంటాం కాబట్టి ఆన్సర్ ఏమైపోతుంది అనుగుణ్యము అనేటువంటి ఆన్సరు సరైన సమాధానంగా అయిపోతుంది ఓకే రైట్ మరి నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం మనం ముప్పై ఆరవ ప్రశ్న ప్రజ్ఞాపరీక్షల్లో వ్యక్తి నిష్పాదనను బట్టి నిర్ణయించేది ఒకసారి చూడండి మళ్ళీ ప్రజ్ఞా పరీక్షలలో వ్యక్తి నిష్పాదనను బట్టి నిర్ణయించేది ఓకేనా ఆప్షన్ వన్ శారీరక వయసు ఆప్షన్ టూ సహజ సామర్థ్యము ఆప్షన్ త్రీ అభిరుచి ఆప్షన్ ఫోర్ మానసిక వయసు రైట్ ప్రజ్ఞాపరీక్షల్లో వ్యక్తి నిష్పాదనైన మాట వినగానే మీకు ప్రజ్ఞా లబ్ధి గుర్తుకు రావాలి ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమిటి మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ వంద ఓకేనా మరి ఇక్కడ ఆప్షన్స్లో శారీరక వయసు మానసిక వయసు ఉంది మిగతా రెండూ కూడా ఆ ఆప్షన్స్ కరెక్ట్ కాదు అనేటువంటి విషయం అండి అభిరుచి కాదు సహజ సామర్థ్యము కాదు ఈ రెండిట్లో ఒకటి శారీరక వయసు మానసిక వయసు మరి ఇక్కడ చూడండి ప్రజ్ఞాపరీక్షల్లో వ్యక్తి యొక్క నిష్పాదన ఆధారంగా నిర్ణయించబడే వయసుని మానసిక వయసు అంటారు అని మనం చెప్పుకున్నాం అవునా మెంటల్ ఏజ్ ఓకేనా ఎంఏ బై సిఏ అనే మాట విన్నాం ఎంఏ అంటే ఏమిటి మెంటల్ ఏజ్ అంటే మానసిక వయసు మానసిక వయసు దేని ద్వారా నిర్ణయిస్తారని చెప్పుకున్నాం మనం పుస్తకము మనకి పాఠాల్లో మానసిక వయసుని ప్రజ్ఞాపరీక్షల ద్వారా నిర్ణయిస్తారు ప్రజ్ఞాపరీక్షల్లో ఉండేటువంటి ప్రశ్నలను ఆ పిల్లవాడు ఎలా ప్రతిస్పందనలు ఇచ్చా ప్రశ్నలకి ఎలాంటి ప్రతిస్పందనలు ఇచ్చాడనే దాని ఆధారంగా అతని యొక్క మానసిక వయసుని మాపనం చేస్తాం మనం మానసిక వయసుని మాపనం చేయడం కూడా మీకు చెప్పాను మరి శారీరక వయసు అంటే ఏమిటి ఈ ప్రజ్ఞాపరీక్ష అతని మీద ప్రయోగించే నాటికి అతని యొక్క వాస్తవిక వయసు ఎంత ఉంది పదిహేను సంవత్సరాల పదహారు సంవత్సరాల పద్దెనిమిది సంవత్సరాల పన్నెండు సంవత్సరాల ఏమంటాం ఏమంటామయ్యంటే శారీరక వయసు అని అంటాం కాబట్టి వ్యక్తి నిష్పాదన ఆధారంగా నిర్ణయించే వయసును మనము మానసిక వయసు అని చెప్పుకుంటాం సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనేటువంటి విషయం మనకు అర్థమైపోతుంది మరి నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం ఓకేనా రైట్ ముప్పై ఏడవ ప్రశ్న ముప్పై ఏడవ ప్రశ్న ఒక్కసారి చూడండి శాస్త్రీయ నిబంధనములో నిబంధన జరగక ముందు ఘంట శబ్దం అనేది మళ్ళొకసారి శాస్త్రీయ నిబంధనములో నిబంధన జరగక ముందు ఘంట శబ్దం అనేది ఆప్షన్ వన్ నిబంధిత ఉద్దీపన ఆప్షన్ టూ నిర్నిబంధిత ఉద్దీపన ఆప్షన్ త్రీ సహజ ఉద్దీపన ఆప్షన్ ఫోర్ అసహజ ఉద్దీపన ఓకేనా రైట్ మీకు ఒక్కసారి శాస్త్రీయ నిబంధన అంటే ఏంటిది అది దీన్ని మనము పావలోవ్ సిద్ధాంతంగా చెప్పుకుంటాం ఓకేనా పావలోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంగా దీన్ని మనం చెప్పుకుంటాం మరి ఆ సిద్ధాంతంలో మీ అందరికీ తెలుసు నిబంధన అంటే ఏమిటి ఒక సహజ ఉద్దీపనతో అసహజ ఉద్దీపనని సంసర్గం చేసి సహజ ఉద్దీపనకు వచ్చే ప్రతిస్పందననే ఆ అసహజ ఉద్దీపన కూడా తెప్పించగలగటాన్ని నిబంధనం అని అంటాం ఈ ప్రయోగం మీ అందరికీ తెలిసింది అంటే ఆహారానికి వచ్చేటువంటి లాలాజలం అనే ప్రతిస్పందనని దానితో సంసర్గం చేసిన గంటకి కూడా రప్పించగలిగాడు అంటే ప్రయోగం చివరిలో గంట శబ్దానికి కూడా కుక్క నోటిలో లాలాజలం రావటం అనేది మనం గమనించాం అవునా దాన్ని నిబంధన అభ్యసనం అని అంటారు మరి ఇక్కడ ప్రశ్న ఏంది నిబంధన జరగక ముందు అని అన్నాడు అంటే దీంట్లో మూడు దశలు ఉంటాయి మీ అందరికీ తెలిసింది ఒకటవ దశ ఒకటవ దశ ఈ ఒకటవ దశ నిబంధన జరగక ముందు దశ ఈ నిబంధన జరగక ముందు ఆహారము చూపించినప్పుడు కుక్క నోటిలో ఏం కనిపించింది లాలాజలం కనిపించింది అదే గంటను మ్రోగించినప్పుడు దానికి ఎలాంటి రెస్పాండు కుక్కలో కనిపించాల ఓకేనా ఇక్కడ ఆహారం అనేది సహజ ఉద్దీపన లేదా నిర్నిబంధిత ఉద్దీపన అంటే ఏ నిబంధన లేనటువంటి ఉద్దీపన లాలాజలం అనేది సహజ ప్రతిస్పందన లేదా నిర్నిబంధిత ప్రతిస్పందన మరి గంట అనేది అసహజ ఉద్దీపన ఏ ఉద్దీపన అసహజ ఉద్దీపన అందుకని దానికి ఎలాంటి రెస్పాండు లేదు కాబట్టి ఇక్కడ ఏమైపోతుంది గంటనేది అసహజ ఉద్దీపన దిస్ ఈజ్ ది రైట్ ఆన్సర్ రిపీ మరి నిబంధత ఉద్దీపన కూడా కావచ్చు కదా సార్ అని మీరు అడగచ్చు ఇది నిబంధిత ఉద్దీపన ఎప్పుడు ఏర్పడిద్దయ్యా అంటే నిబంధన ఉద్దీపన ఎప్పుడు మారిద్దయ్యా అంటే నిబంధనము జరిగిన తరువాత మాత్రమే దాన్ని నిబంధత ఉద్దీపన అనాలి అంతకుముందు నిబంధన జరగక ముందు దాన్ని ఎప్పుడు కూడా అసహజ ఉద్దీపననే చెప్పుకోవాలి ఓకేనా దీంట్లో మీకు రెండవ దశ చూద్దాం రెండవ దశలో ఏం జరుగుతుందో తెలుసా గంట ప్లస్ ఆహారము ఇప్పుడు ఆహారము చూడగానే లాలాజలము ఇది మీ అందరికీ తెలుసు ఇక్కడ గంట అసహజ ఉద్దీపన ఆహారము సహజ ఉద్దీపన లాలాజలము సహజ ప్రతిస్పందన ఎందుకంటే ఆహారానికి వచ్చిన లాలాజలమే కానీ గంటకు కాదు ఈ చర్యను అనేక సార్లు చేసిన తర్వాత ఈ గంటకి ఆహారానికి మధ్య సంసర్గం ఏర్పడిపోతుంది అంటే గంట మ్రోగితే నాకు ఆహారం వచ్చింది అనేటువంటి నిబంధన దాని యొక్క మెదడులో ఏర్పడిపోయింది అందుకని మూడవ దశ మూడవ దశలో ఏం జరిగిపోతుంది ఓన్లీ గంట మాత్రమే మ్రోగించాడు ఆహారం ఇవ్వలేదు ఇవ్వకపోయినప్పటికీ కూడా కుక్క నోటిలో లాలాజలం కనిపించింది అంటే ఇక్కడ ఉన్న ఈ అసహజ ఉద్దీపన ఇప్పుడు దేనిగా మారిపోయింది నిబంధిత ఉద్దీపనగా మారిపోయింది కండిషనల్ స్టిమ్యులేషన్ అని అంటాం నిబంధిత ఉద్దీపనగా మారిపోయింది ఇక్కడ మాత్రమే దీన్ని నిబంధిత ఉద్దీపన అనాలి అంతకు ముందంతా కూడా దాన్ని ఏమనాలి అసహజ ఉద్దీపన అనాలి ఓకేనా కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అసహజ ఉద్దీపన అనేది రైట్ ఆన్సర్ అయితే మొన్న మన పుస్తకంలో తప్పు ఉంది కాబట్టి దీన్ని దీనికి కూడా నిబంధత ఉద్దీపన అనే దానికి కూడా మళ్ళీ నెక్స్ట్ కీలో రైట్ ఇవ్వడం జరిగిపోయింది సరిచేసి కానీ యాక్టివల్గా దాన్ని సరీ దాన్ని అసహజ ఉద్దీపన అనేటువంటి మాటే వాడాలి నిబంధన జరిగిన తర్వాత మాత్రమే దాన్ని నిబంధిత ఉద్దీపన అనేటువంటి మాటని ఉపయోగించాలి ఓకేనా రైట్ మరి నెక్స్ట్ మనం నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం మనం ఓకేనా ముప్పై ఎనిమిదో ప్రశ్న పిల్లల్లో తాదాత్మీకరణము అంతరీకరణం అనేటువంటి మానసిక ప్రక్రియలను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు మళ్ళీ ఒకసారి చూడండి పిల్లల్లో తాదాత్మీకరణము అంతరీకరణము అనేటువంటి మానసిక ప్రక్రియలను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు రైట్ మీరు ఒక్కసారి మనోలైంగిక వికాస దశలు అనగానే మీకు గుర్తుకు రావాలి మనోలైంగిక వికాస దశలు అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి మనోవిశ్లేషణ సిద్ధాంతం సెగ్మెంట్ ఫ్రైడ్ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతం గుర్తుకు రావాలి ఆ సిద్ధాంతంలో ఉన్నటువంటి అంశాలు ఇడ్డు ఈగో సూపర్ ఈగో చేతనము ఉపచేతనము అచేతనం ఇలాంటి మాటలు దానితో పాటు మనో లైంగిక వికాస దశలు ఆయన చెప్పడం జరిగింది దానికి మీకు ఒక కోడ్లాగా ఇచ్చాను మీకు నేను ఎంఏఎస్ జిజే మాస్ జిజే అని చెప్పాను మాస్ జిజే అని చెప్పాను ఓకేనా ఎం అంటే మౌఖిక దశ ఏ అంటే ఆసన దశ ఎస్ అంటే శిశన దశ జి అంటే గుప్త దశ జే అంటే జననాంగ దశ ఓకేనా వీటన్నిటి గురించి మీకు చక్కగా వివరించాలి మన వీడియోలో దీంట్లో మీకు గుప్త దశలో గుప్త దశలో పిల్లవాళ్ళు అంతరీకరణాన్ని తాదాత్మీకరణాలని ఉపయోగించుకుంటారు అని చెప్పాను మీకు ఓకేనా అంటే అంటే ఏమిటి మనకు నచ్చిన అంశాలు ఎదుటి వ్యక్తుల్లో కనిపించినప్పుడు వారిని తన ఆత్మీయులుగా తన వారిగా భావించుకొని వారిలో తనను చూసుకోవటాన్ని ఏమంటామయ్యంటే తాదాత్మీకరణము అని అంటాం అలానే ఏ ప్రవర్తన అయితే ఆ వ్యక్తిలో నచ్చిందో ఆ ప్రవర్తనని తన మానసిక వ్యవస్థలోకి స్వీకరించుకోవటాన్ని ఏమంటామయ్య అంటే అంతరీకరణం అని అంటాం అంటే ఇక్కడ పిల్లలు తమకు నచ్చినటువంటి అంశాలు తల్లిదండ్రుల్లో లేదా సమవయస్కుల్లో చూసుకుంటూ వారిలో ఉండేటువంటి అంశాలని తనలోకి గ్రహించుకుంటూ వాటిని అనుకరిస్తూ ఉంటుంటారు ఆ ప్రవర్తనల్ని అదే ఇక్కడ జరుగుతుంది ఈ దశలో అని చెప్పి మీకు చెప్పున్నాను అట్నే దశలో కూడా మీకు ఇంపార్టెంట్ చెప్పాను ఎడిపస్ కాంప్లెక్స్ అండ్ ఎలక్ట్రా కాంప్లెక్స్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ఎడిపస్ కాంప్లెక్స్ అండ్ ఎలక్ట్రా కాంప్లెక్స్ అనేవి శిశుదశలో అభివృద్ధి చెందుతాయని ఎడిపస్ కాంప్లెక్స్ అంటే అబ్బాయిలు తల్లి మీద ఎక్కువ ప్రేమను కనపరచడమని ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటే అమ్మాయిలు తండ్రి మీద ఎక్కువ వ్యామోహాన్ని కలిగి ఉండటమని అక్కడ మీకు వివరించాను ఓకేనా ఆ సిద్ధాంతంలో కాబట్టి ఇక్కడ తాదాత్మీకరణము అంతరీకరణం అనేటువంటి రక్షకతంత్రాలను ఉపయోగించిన దశ ఏమిటయ్యా అంటే గుప్త దశ అనేటువంటి ఆన్సర్ని మనం రైట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా శిక్షణ దశ ఉంది జననాంగ దశ ఆసన దశ వాటిలో ఏం జరుగుతుంది అనేది మీకు స్పష్టంగా వీడియోలో చెప్పాను దాని మీద ఎలాంటి ప్రశ్న వచ్చినా కూడా మీరు రాసేయచ్చు ఆ వీడియో విన్న తర్వాత రైట్ మరి నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదామా మనం ముప్పై తొమ్మిదవ ప్రశ్న ప్రాథమిక పాఠశాలలోనే పిల్లలు ఈ వికాస దశలో ఉంటారు ఒక్కసారి చూడండి ప్రాథమిక పాఠశాలల్లోనే పిల్లలు ప్రాథమిక పాఠశాలల్లోనే పిల్లలు ఈ వికాస దశలో ఉంటారు ఆప్షన్ వన్ పూర్వ బాల్య దశ ఆప్షన్ టూ పూర్వ కౌమార దశ ఆప్షన్ త్రీ యవ్వనారంభ దశ ఆప్షన్ ఫోర్ ఉత్తర బాల్య దశ మరి వికాస దశలు గన మీ గన వచ్చున్నట్లయితే ఈ ప్రశ్నకు సమాధానం పెట్టవచ్చు మరి ఎలిజబెత్ హర్లాక్ అమెరికాకు చెందినటువంటి ఎలిజబెత్ హర్లాక్ గుర్తున్నారా డెవలప్మెంటల్ సైకాలజీ అనే గ్రంథాన్ని రాసినటువంటి శాస్త్రవేత్త మనోవిజ్ఞానవేత్త ఆమె ఆ ఎలిజబెత్ హర్లాక్ ప్రకారము వికాస దశలు అనేవి మనకున్నాయి ఆ వికాస దశలలో నవజాత శిశు దశ కాడించి నవజాత శిశుదశ శైశవ దశ పూర్వ బాల్యదశ ఉత్తర బాల్యదశ యౌ్వనారంభ దశ పూర్వ దశ ఉత్తర కౌమార దశ ఈ రెండింటిని ఇప్పుడు కౌమార దశగానే చెప్పుకుంటున్నాం ఓకేనా తర్వాత పూర్వ వయోజన వయోజన దశ మధ్య వయస్సు అండ్ వృద్ధాప్య దశ ఆ దశలు పది కూడా చక్కగా ఆడున్నాయి ఓకేనా ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంది ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలు ప్రాథమిక పాఠశాలలో ఎన్ని సంవత్సరాలకు ఎంట్రీ ఉంటుంది ఆరు సంవత్సరాలకు ఎంట్రీ ఉంటుంది ఓకేనా అలానే ఆరు నుంచి పది సంవత్సరాలు నిండే వరకు అంటే పదకొండు సంవత్సరాలు వచ్చేదాకా కూడా దాంట్లో ఉంటారు తర్వాత మనకి ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్తారు మరి సిక్స్ టు లెవెన్ ఇయర్స్ అనేది సిక్స్ టు లెవెన్ ఇయర్స్ అనేది ఏ దశకు సంబంధించింది పది లేనా పదకొండు అమ్మ పది లేనా పదకొండు ఓకేనా సిక్స్ టు లెవెన్ ఇయర్స్ అనేది ఏ దశకు సంబంధించింది మనకి ఇక్కడ ఒక్కసారి చూడండి రైట్ ఉత్తర బాల్య దశకు సంబంధించింది మనందరికీ తెలిసింది పూర్వ బాల్యదశ అంటేనేమో త్రీ టు ఫైవ్ ఆర్ సిక్స్ ఓకేనా ఉత్తర బాల్య దశ అంటేనేమో ఫైవ్ ఆర్ సిక్స్ టు టెన్ టు లెవెన్ ఇలా ఉంటుంది ఓకేనా రైట్ దీని ప్రకారము ఆన్సర్ ఇస్ ఉత్తర బాల్యదశ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా మరి నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం మనం నెక్స్ట్ ప్రశ్న ఒకసారి చూడండి రైట్ నలభై ప్రశ్న ఈ క్రింది వాణిలో విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష ఈ క్రింది వాణిలో విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష మీరు సహజ సామర్థ్యాలు అనేటువంటి పాఠానికను జాగ్రత్తగా విన్నట్లయితే దాంట్లో ఉండేటువంటి పరీక్షలు మొత్తం మూడు రకాలుగా ఉంటాయి విద్యా సంబంధమైన సహజ సామర్థ్య పరీక్షలు యాంత్రిక సంబంధమైన సహజ సామర్థ్య పరీక్షలు కళా సంబంధమైన సహజ సామర్థ్య పరీక్షలు మూడు రకాలుగా ఉంటాయి ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటి విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష ఏమిటి రైట్ ఒకసారి చూద్దాం అంగుళి నైపుణ్య పరీక్ష ఈ అంగుళీ నైపుణ్య పరీక్ష యాంత్రిక సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఉపయోగిస్తారు అని చెప్పాను అంగుళీ నైపుణ్య పరీక్షలో ఏం జరుగుతుంది ఒక ఫామ్ బోర్డుకి పిన్స్ గుచ్చుంటాయి వాటిని మనము ట్విస్టర్ ద్వారా తీయటం కానీ లేదా వీళ్ళను ఉపయోగించి తీయటం కానీ జరుగుతుంది అది యొక్క యాంత్రిక సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది తర్వాత డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ దీన్నే మనం అంటే డాట్ అని పిలుస్తాం ఓకేనా దీని తెలుగులో భేదాత్మక సహజ సామర్థ్యాల పరీక్ష ఓకేనా ఎస్ విద్యా విషయక సంబంధ సహజ సామర్థ్య పరీక్షలు మనకున్న సిలబస్ పరిధిలో రెండే రెండు ఉన్నాయి అసలు విద్యా సహ సహజ సామర్థ్యం అంటే ఏమిటి భవిష్యత్తులో ఒక విద్యార్థి ఏ సబ్జెక్ట్లో బాగా రాణించగలుగుతాడు ఏ కోర్సులో బాగా రాణించగలుగుతాడు ఏ సబ్జెక్ట్లో అతనికి సహజ సామర్థ్యం ఉంది అని తెలుసుకోవడానికి ఉపయోగించే పరీక్షల్ని విషయక సహజ సామర్థ్య పరీక్షలు అని అంటారు దానిలో భాగంగా ఈ డాట్ ఒకటి ఇంకొకటి మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ అంటారు ఎంఆర్టీ అంటాం దీన్ని మనం ఓకేనా డాట్ అంటేనేమో డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఎంఆర్టీ అంటేనేమో మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ ఈ రెండు టెస్టులు కూడా విద్యార్థుల యొక్క విద్యా విద్యాభిషేక సహజ సామర్థ్యాన్ని అంచనా వేయటానికి ఉపయోగిస్తారు ఓకేనా తర్వాత టీచింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది బోధనా సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు అంటే ఇది వృత్తి సంబంధమైన పరీక్ష ఓకేనా ఇక మేయర్ శిషోర్ ఆర్ట్ జడ్జిమెంట్ టెస్ట్ అంటే పేరులోనే ఉంది ఆర్ట్ అంటే కళ అంటే కళా సంబంధమైన పరీక్ష కాబట్టి ఆన్సర్ ఈజ్ డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది మనం గుర్తించాలి ఓకే రైట్ మరి నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదామా మనం నలభై ఒకటవ ప్రశ్నని మనం ఒక్కసారి చూద్దాం నలభై ఒకటో ప్రశ్న అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే నియమం ఏమిటి అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే నియమం ఏమిటి ఆప్షన్ వన్ పునర్బల నియమము ఆప్షన్ టూ సంసిద్ధతా నియమము ఆప్షన్ త్రీ అభ్యాస నియమము ఆప్షన్ ఫోర్ ఫలిత నియమము ఓకేనా రైట్ అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను అసలు అభ్యసన నియమాలు అభ్యసన ప్రధాన నియమాలు మూడున్నాయి ధారణకి ప్రకారం ఏమేంటివి సంసిద్ధతా నియమము అభ్యాస నియమము ఫలిత నియము ఈ మూడే కదా మరి ఈ పునర్బల నియమం అనేది కరెక్ట్ తప్పు అనేది మనకి స్పష్టంగా అర్థమైపోతుంది కాబట్టి ఇది కాదు మిగతా మూడింటిలోనే మన ఆన్సర్ ఓకేనా సంసిద్ధతా నియమం సంసిద్ధతా నియమం ఏం చెబుతుంది ఏదైనా ఒక నూతన విషయాన్ని నేర్చుకోవటానికి విద్యార్థి శారీరకంగా మానసికంగా సిద్ధుడై ఉండాలి సంసిద్ధుడై ఉండాలి తయారీగా ఉండాలి అని సంసిద్ధత అని ఏమవుతుంది అంటే శారీరకంగా మానసికంగా సంసిద్ధంగా ఉండాలి శారీరక సంసిద్ధత అంటే ఏమిటి వయసు అంటే తగిన వయసు వచ్చి ఉండాలి అలానే తగిన పరిపక్వతను కూడా కలిగి ఉండాలి అంటే కొంతమందికి వయసు వచ్చినా పరిపక్వత ఉండకపోవచ్చు మెచ్యూరిటీ ఉండకపోవచ్చు కాబట్టి ఏదైనా ఒక నూతన విషయాన్ని నేర్చుకోవాలంటే వయసు అండ్ పరిపక్వత ఈ రెండు కూడా శారీరక అంశాలుగా మరి మానసిక మానసికంగా తయారీగా ఉండాలన్నాడు మానసికంగా తయారీగా ఉండటం అంటే తగిన ప్రేరణను కలిగి ఉండాలి అని అంటే టోటల్గా సంసిద్ధతా నియమం ప్రకారము ఏ అయినా కూడా నూతన విషయాన్ని నేర్చుకోవాలి అంటే తగిన వయస్సు తగిన పరిపక్వత తగిన విధంగా ప్రేరణ కలిగి ఉన్నట్లయితేనే ఆ విషయాన్ని నేర్చుకోగలుగుతాడని చెప్పి సంసిద్ధతా నియమం చెబుతుంది ఓకేనా మరి ఇక్కడ ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క పాత్ర కాడి గుర్తుపెట్టుకోండి ఇచ్చిన అప్లి ఇదే కాదు ఏ అప్లికేషన్ ఇచ్చిన ఆ అప్లికేషన్ వయసును పరిపక్వతను ప్రేరణను నిర్దేశించే విధంగా ఉన్నట్లయితే అందులో ఇమిడి ఉన్న నియమం ఏమిటిని అడిగినట్లయితే సంసిద్ధతానియమనే విషయాన్ని మర్చిపోబాకండి మరి అభ్యాసనీయమంటే మీ అందరికీ తెలిసింది ఏదైనా ఒక కృత్యాన్ని పదే 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 చేస్తూ ఉన్నట్లయితే అందులో ఇమిడి ఉన్న నియమం ఏమిటిని అడిగినట్లయితే అభ్యాసనీయమని చెప్పేసేసేయండి ఓకేనా ఉదాహరణగా ఒక పిల్లవాడు గణిత ఉపాధ్యాయుడు చెప్పిన మాదిరి లెక్కలను అనేకము ఇంటి వద్ద ఇంటి పనిగా చేసినాడు ఇందులో ఇమిడి ఉన్న నియమం ఏమిటి అభ్యాసనీయమం ఇక మూడవది ఫలిత నియమము ఫలితం ఎప్పుడు అంతిమం ఫలితాలు ఎప్పుడు కూడా విద్యార్థికి ఏ రూపంలో ఉంటాయి ఫలితాలు ఎప్పుడు కూడా మార్కుల రూపంలో గ్రేడుల రూపములో ర్యాంకుల రూపంలో విజయం రూపంలో అపజయం రూపంలో పాసు రూపంలో ఫెయిల్ రూపంలో ఉంటుంది అది ఫలిత నియమంగా మనం చెప్పుకుంటాం అంటే ఆ అంశాలతో ముడిపడి ఉండే అప్లికేషన్ అడిగినట్లయితే అందులో ఇముడు ఉన్న నియమం ఏమిటి అని అడిగినట్లయితే ఫలిత నియమం అనే మా విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇంతకుముందు అడిగాడు రెండు వేల పదహారు నథింగ్ సక్సీ లైక్ సక్సెస్ నందు ఇమిడి ఉన్నటువంటి అభ్యసన నియమం ఏమిటి నథింగ్ సక్సీ లైక్ సక్సెస్ సక్సెస్ అంటే ఏమిటి విజయము విజయం అనేది ఎప్పుడు కూడా ఏమవుతుంది ఫలితము కాబట్టి అందులో ఇముడు ఉన్న నియమం ఏమైపోతుంది ఫలిత నియమం అయిపోతుందనే విషయాన్ని మనం గుర్తుపట్టచ్చు ఓకేనా రైట్ అంటే ఈ మూడు నియమాలు ఎప్పుడు అడుగుతున్నాడు ఎలాంటి అప్లికేషన్ ఇచ్చినా నేను టెక్నిక్ చెప్పాను గుర్తుపెట్టుకోండి దాని ప్రకారం మీరు ఆన్సర్ రాసేసే ఓకే రైట్ మరి నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం మనం నలభై రెండవ ప్రశ్న నిర్ధారణ మాపనల ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తిని చూడటంతోనే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికి రావటం అనేది ఒకసారి మళ్ళీ చూడండి నిర్ధారణా మాపనల ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తిని చూడటంతోనే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికి రావటం అనేది ఆప్షన్ వన్ హాలో ప్రభావం ఆప్షన్ టూ కేంద్రీయ స్వభావ దోషము ఆప్షన్ త్రీ వ్యక్తిగత ప్రభావం ఆప్షన్ ఫోర్ ప్రభావం ఓకే రైట్ మరి మనం నిర్ధారణ మాపలు మీరు వీడియో విన్నట్లయితే నేను అక్కడ స్పష్టంగా చెప్పాను నిర్ధారణ మాపలు రెండు రకాలుగా ఉంటాయి స్వీయ నిర్ధారణ మాపనలు పర నిర్ధారణ మాపనలు ఓకేనా అంటే స్వీయ నిర్ధారణ మాపలు అంటే మన యొక్క లక్షణాల స్థాయిని మనమే నిర్ధారించుకునేవి మనమే రేటింగ్స్ ఇచ్చేవి పరనిర్ధారణా అంటేనేమో మన యొక్క లక్షణాల స్థాయిని మన గురించి తెలిసిన ఇతరులు రేటింగ్ ఇచ్చేవి ఓకేనా ఈ పరనిర్ధారణ మాపంలో మూడు రకాల దోషాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం మీరు కనుక జాగ్రత్తగా గుర్తు తెచ్చుకున్నట్లయితే ఆ మూడు దోషాలు ఏమంటాయి ఒకటి వచ్చి కేంద్రీయ దోషము ఒకటి కేంద్రీయ దోషము రెండు ఔదార్య దోషము ఔదార్య దోషము మూడు హాలో ప్రభావ దోషము హాలో ప్రభావ దోషం ఓకేనా రైట్ కేంద్రీయ దోషం అంటే ఏమిటి ఏమి లేదు ఒక వ్యక్తి యొక్క లక్షణాల స్థాయిని ఇతరులు గుర్తించేటప్పుడు వాస్తవాలను గుర్తించకుండా అన్నీ కూడా మధ్యస్థ స్థానములో గుర్తించినట్లయితే రేటింగ్స్ ఎలా ఉంటాయి మీ అందరికీ తెలిసిందే రేటింగ్ అనేది చూడండి ఒక్కసారి మీకు చూపిస్తున్నాను ఏదైనా ఒక ప్రవచనం ఉంటుంది ఇక్కడ పూర్తిగా అంగీకరిస్తాను కొద్దిగా అంగీకరిస్తాను తటస్థం కొద్దిగా వ్యతిరేకిస్తాను పూర్తిగా వ్యతిరేకిస్తాను ఇలా ఉంటాయి ఓకేనా రైట్ కేంద్రీయ దోషం అంటే ఏందయ్య అంటే ఏదైనా ఒక వ్యక్తి యొక్క లక్షణాల స్థాయిని గుర్తించేటప్పుడు ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు వాస్తవాలని కాకుండా అంటే పూర్తిగా కొద్దిగా వ్యతిరేకంగా రెండు ఉండవు మధ్యస్థంగా గుర్తిస్తారు ఎక్కువ మంది దీన్ని సగటు దోషము లేదా కేంద్రీయ దోషము చూడండి కేంద్రస్థాన కొలత సెంట్రల్ కొలత అందుకని దీన్ని సెంట్రల్ ఎర్రర్ అని అంటాం సెంట్రల్ ఎర్రర్ ఓకేనా రైట్ ఇది కేంద్రీయ ఔదార్య దోషం అంటే ఏంది వాస్తవాలను గుర్తించకుండా వాస్తవ పేర్లోనే ఉంది ఔదార్యం అంటే ఉదారంగా అంటే వాస్తవాలను గుర్తించకుండా ఎక్కువ ఉన్నతంగా కానీ ఎక్కువ నిమ్నంగా కానీ గుర్తించే దాన్ని అంటాము అంటే ఔదార్య దోషము అని అంటాం ఇక మూడవది హాలో ప్రభావ దోషము హాలో ప్రభావ దోషం అంటే వాస్తవాలని గుర్తించకుండా ఆ వ్యక్తి మీద ఏర్పడిన ఒక అభిప్రాయాన్ని బట్టి మరి ఆ రేటింగ్స్ కనుక ఇచ్చినట్లయితే అంటే ఆ వ్యక్తి మీద మంచి అభిప్రాయం ఉంటేనేమో అన్నీ ధనాత్మకంగా ఆ వ్యక్తి మీద చెడ్డ అభిప్రాయం ఉంటేనేమో అన్నీ రుణాత్మకంగా గుర్తించడం ఓకేనా ఇలాంటి దోషాన్ని ఏమంటామయంటే హాలో ప్రభావ దోషం దీని తెలుగులో పరివేష ప్రభావ దోషం అని కూడా పిలుచుకుంటారు పరివేష ప్రభావ దోషం ఇక్కడ ఇచ్చిన అదే చూడండి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తిని చూడటంతోనే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికి రావటం అంటే ఆ వ్యక్తి పట్ల ఆల్రెడీ నీకు ఒక అభిప్రాయం ఉంది అందుకని ఒక నిర్ణయానికి వచ్చేసి రేటింగ్స్ ఇస్తున్నావు దాన్నే మనం అంటే హాలో ప్రభావ దోషంగా మనం చెప్పుకుంటున్నాం ఓకేనా రైట్ దిస్ ఇస్ ద ఆన్సర్ మిగతా రెండు కూడా అడగవచ్చు మిమ్మల్ని రేపు కేంద్రీయ దోషము ఔదార్య దోషము ఇలా కూడా అడగచ్చు జాగ్రత్తగా అర్థం చేసుకొని అప్లికేషన్ ఇచ్చినట్లయితే జాగ్రత్తగా రాసేసే నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం మనం ఓకే నెక్స్ట్ నలభై మూడవ ప్రశ్న నలభై మూడవ ప్రశ్న చూడండి ఒక్కసారి ఒక పిల్లవాడు పదకొండు నెలల వయసులో మరొక పిల్లవాడు పద్దెనిమిది నెలల వయసులో ఇంకొక పిల్లవాడు రెండు సంవత్సరముల వయసులో మాట్లాడగలుగుతున్నాడు దీనిని సూచించేటువంటి వికాస సూత్రం ఏమిటి రైట్ మళ్ళీ ఒకసారి చూద్దామా ఒక పిల్లవాడు పదకొండు నెలల వయసులో అంటే ఒక పిల్లవాడేమో పదకొండు నెలల వయసులో మాట్లాడుతున్నాడు ఇంకొక పిల్లవాడేమో పద్దెనిమిది నెలల వయసులో మాట్లాడుతున్నాడు ఇంకొక పిల్లవాడేమో రెండు సంవత్సరాల వయసులో మాట్లాడుతున్నాడు అంటే ఈ పిల్లలు ఒకే వికాస దశలో ఉన్నప్పటికీ కూడా వేరు వేరు వయసులప్పటికీ మాట్లాడగలుగుతున్నారు మీరు గమనించారా అంటే ఇక్కడ చూడండి అయితే ఆప్షన్ వన్ వికాసము అన్ని దశలలో ఒకే విధంగా సాగదు వికాసములో వైయక్తిక భేదాలు ఉంటాయి వికాసము ఒక ఖచ్చితమైన నమూనాని అనుసరిస్తుంది వికాసము సంచితమైనది అంటే ఈ నాలుగు మీకు వివరంగా తెలిస్తే ఇది ఈజీగా పెట్టి అసలు దీన్ని చూడంగానే చెప్పేసేస్తాం ఓకేనా అంటే ఒకే దశలో ఉన్నప్పటికీ కూడా వేరు వేరు వయసుల్లో మాట్లాడుతున్నారు ఈ పిల్లలందరూ కూడా అంటే వాళ్ళల్లో వైయక్తిక అనేవి కనిపిస్తున్నాయి ఒకడిలో భాషా వికాసం పదకొండు నెలలకే ప్రారంభమైతే మరొకటిలో పద్దెనిమిది నెలలకి మరొకటిలో రెండు సంవత్సరాలకు జరిగింది కాబట్టి వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అనేది మనకి స్పష్టమైనటువంటి ఆన్సర్ ఓకేనా రైట్ ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నవి వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉన్నదంటే వికాసం ఒక ఖచ్చితమైన నమూనా అంటే వికాసం సంచితమైనదంటే స్పష్టంగా మీకు అన్నీ కూడా చెప్పాను అయితే చాలామందికి ఈ రెండింటికి తేడా తెలియదు నా వీడియోలో చాలా క్లారిటీ ఇచ్చాను ఇక్కడ వికాసం ఖచ్చితమైన నమూనా ఎసిక్వెన్స్ ప్యాటర్న్ అంటే అర్థం ఏంటి అంటే వికాసం అనేది ఒకదాని మీద ఒకటి ఆధారపడకుండా ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తూ వెళ్ళిపోతుంది అని అర్థం ఇక్కడ అదే వికాసము సంచితమైనది అంటే అర్థం ఏందయ్యా అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ ఒకదాని ఆధారంగా మరొకటి జరుగుతూ ఉన్నట్టయితే దాన్ని ఏమంటాము అంటే వికాసము సంచితము అని అంటున్నాం ఓకేనా ఆ తేడా ఉదాహరణలు అనేకం మీకు నేను నా యొక్క వీడియోలో చెప్పానమ్మా ఆ తేడా తెలియకపోతే తప్పు పెట్టే అవకాశం ఉంటుంది ఒకసారి వీడియోలో మళ్ళీ నేర్చుకోండి ఓకే రైట్ మరి నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదామా నెక్స్ట్ ప్రశ్న నలభై నాలుగో ప్రశ్న శిక్షణ తర్ఫీదు శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణించబడేటువంటి పిల్లలు శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణించబడేటువంటి పిల్లలు ఆప్షన్ వన్ స్వల్ప బుద్ధిమాంజులు ఆప్షన్ టూ సంపూర్ణ బుద్ధిమాంజులు ఆప్షన్ త్రీ తీవ్ర బుద్ధిమాంజులు ఆప్షన్ ఫోర్ మిత బుద్ధిమాంజులు అని ఓకేనా శిక్షణ తర్ఫీదు పొందగల మీకు ఆల్రెడీ కూడా ప్రజ్ఞాపాఠంలో మీకు ఆల్రెడీ చెప్పాను ఇరవై తొమ్మిది కంటే కూడా ఇరవై తొమ్మిది లోపు లబ్ధి ఉండే వాళ్ళని సంరక్షణ స్థాయి బుద్ధిమాంజులు అంటారు సంరక్షణ స్థాయి బుద్ధిమాంజులు సంరక్షణ స్థాయి బుద్ధిమాంద్యులు అంటాం ఓకేనా తర్వాత ముప్పై టు నలభై తొమ్మిది ఇలాని శిక్షణ స్థాయి బుద్ధిమాంజులు అంటాం శిక్షణ స్థాయి తర్వాత యాభై టు అరవై తొమ్మిది వీళ్ళని అభ్యసన స్థాయి మనం ఇంత ముందర పేపర్లు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఆల్రెడీ కూడా వీళ్ళని టీఎంఆర్లు అంటారు వీళ్ళని ఎల్ఎంఆర్లు అని అంటారు అని కూడా చెప్పుకున్నాం ఓకేనా వీళ్ళకి అతి తీవ్రమైనటువంటి తీవ్రమైనటువంటి బుద్ధిమాన్యత ఉంటుంది వీళ్ళకి మిత మితస్థాయి బుద్ధిమాన్యత ఉంటుంది వీళ్ళకి స్వల్ప స్థాయి బుద్ధిమాన్యత ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇక్కడ మీరు గమనించినట్లయితే శిక్షణ తరఫీదు పొందగల ఇదిగో శిక్షణ స్థాయి బుద్ధి మాన్యులు అన్నాం ఓకేనా ఇది ట్రైనబుల్ మెంటల్లీ రిటార్డెడ్ అంటున్నాం వీళ్ళనేమో అభ్యసన స్థాయి లేదా లెర్నబుల్ మెంటల్లీ రిటార్డెడ్ అంటున్నాం ఓకేనా మరి ఇక్కడ చూడండి శిక్షణా స్థాయి బుద్ధిమాన్యులకి ఎంత ఆ బుద్ధిమాన్య్యత ఉంది మిత బుద్ధిమాన్యత ఉంది కాబట్టి ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఫోర్ అనేది రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు ఇది మీకు టేబుల్ నీట్గా నేను గెస్టాల్ట్ థీరీ ప్రకారము ఒకే టేబుల్ చెప్పాను మన వీడియోలో ఒక్కసారి జాగ్రత్తగా చూసినట్లయితే ఈ ప్రశ్నకు మీరు ఇట్టే ఆన్సర్ గుర్తించగలుగుతారు ఓకేనా రైట్ మరి నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం మనం ఓకేనా నలభై ఐదవ ప్రశ్న సృజనాత్మక ప్రక్రియలోని దశల యొక్క సరైన క్రమము సృజనాత్మక ప్రక్రియలోని దశల యొక్క సరియైన క్రమం మరి సృజనాత్మక ప్రక్రియలో ఉల్లాస ప్రకారం తిరగను చూస్తున్నట్లయితే నాలుగు దశలనేవి మీకు స్పష్టంగా కనిపిస్తాయి ఆ నాలుగు దశలు ఏమిటి ఒక్కసారి చూద్దాం చూడండి ఆప్షన్ వన్ గుప్తస్థితి సన్నాహము అంతర్దృష్టి నిరూపణము అంతర్దృష్టి గుప్తస్థితి నిరూపణము సన్నాహము సన్నాహము గుప్తస్థితి అంతర్దృష్టి నిరూపణము నిరూపణము సన్నాహము గుప్తస్థితి అంతర్దృష్టి మరి వీటినే ఉల్టా పల్టా చేశారు నాలుగే ఉండేది దశలు ఇట్లే ఉల్టాపల్టా చేశారు మీకు అందరికీ కొంచెం లాజిక్ ఆలోచించినట్లయితే మొట్టమొదట ఏ ప్రక్రియలోనైనా సన్నాహం కావాలి అవునా తర్వాత అంతిమంగా నిరూపణం కావాలి కాబట్టి సన్నాహం ముందుండాలి నిరూపణం అంతిమంగా ఉండాలి ఆ వరుస ఏమన్నా ఉందా చూడండి సన్నాహం ముందుండి నిరూపణం అనుకోండి రైట్ ఇదిగోండి మీరు జాగ్రత్తగా గమనించండి ఒక్కసారి మీరు చూసినట్లయితే ఇదిగోండి ఆప్షన్ త్రీ చూసారా సన్నాహం మొదట్లో ఉంది నిరూపణం చివరిలో ఉంది దిస్ ఇస్ ద రైటర్స్ దిస్ ఇస్ లాజిక్ మరి ఒకవేళ ఆప్షన్స్లో సన్నాహము ఉండి వీటిని ఉల్టా పల్టా చేస్తే అది మీరు అక్కడ వినుండాలి సృజనాత్మకతలో సృజనాత్మకతలో మొట్టమొదట ఏదైతే నూతన సృష్టికి పూనుకుంటాడో దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా సేకరించుకొని నూతన సృష్టి చేయటానికి సంసిద్ధుడవుతాడు అది సన్నాహం అంటాం అయితే అసలైనటువంటి ఆలోచనలు రాకుండా అంటే ఆ నూతన సృష్టికి అవసరమైనటువంటి అసలైన ఆలోచనలు రాకుండా కొంతకాలం పాట అతని ఆలోచనలన్నీ కూడా గుప్తంగా ఉండిపోతాయి అంటే నిద్రాణమై ఉండిపోతాయి ఓకేనా గుప్త స్థితి అని అంటాం ఓకేనా అయితే ఆ ఏదో ఒక రోజున అంటే ఆ నూతన సృష్టి గురించి ఆలోచిస్తుంటాడు ఆలోచనలన్నీ గుప్తంగా అవ్యక్తంగా ఉండిపోతాయి ఏదో ఒక రోజున ఆ అసలైన ఆలోచన నూతన సృష్టికి అవసరమైనటువంటి ఆ నూతన కొత్త ఆలోచన అనేది ఒక మెరుపులాగా అతని మెదడులో ప్రకాశిస్తుంది దాన్ని మనం అంటే అంతరదృష్టి అని అంటాం తన ఆలోచన సరైనదో కాదో ఆ నూతన సృష్టి చేసి నిరూపించుకుంటాడు అదే నిరూపణం కాబట్టి ఈ వరుస మీకు గుర్తున్నట్లయితే ఫస్టు సన్నాహం చేసుకుంటాడు తర్వాత తన ఆలోచనల్ని అవ్యక్తంగా గుప్తంగా ఉండిపోతాయి ఏదో ఒక రోజున ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చేస్తుంది ఆ ఆలోచనతో నూతన సృష్టి పూర్తయిపోతుంది కాబట్టి సన్నాహము గుప్తము అంతర్దృష్టి నిరూపణం అనేటువంటిది ఆ వరుస క్రమం మీకు ఈజీగా గుర్తుండిపోతుంది ఓకే రైట్ మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా నలభై ఆరవ ప్రశ్న ఈ క్రింది వాణిలో భిన్నమైన దానిని గుర్తించండి ఈ క్రింది వాణిలో భిన్నమైన దానిని గుర్తించండి ఆప్షన్ వన్ అభిరుచి ఆప్షన్ టూ అవధానము ఆప్షన్ త్రీ అతి అభ్యసనము ఆప్షన్ ఫోర్ అవరోధము మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఆప్షన్ వన్ ఏమిటి అభిరుచి ఆప్షన్ టూ ఏమిటి అవధానం ఆప్షన్ త్రీ ఏమిటి అతి అభ్యసనం ఆప్షన్ ఫోర్ ఏమిటి అవరోధం మీరు చూడగానే అర్థమైపోతుంది అభిరుచి ఒక దాని పట్ల అవధానంతో ఉండేటువంటి ఇష్టపూర్వకంగా లీనమయ్యేటువంటి మానసిక స్థితి అభిరుచి అవధానము జ్ఞానేంద్రియములతో పాటు మనసును కూడా లగ్నం చేసి ఒక అంశాన్ని అభ్యసించటం అవధానము అతి అభ్యసనము ఒక విషయాన్ని పదే 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 చదవటమే అతి అభ్యసనం అవరోధము మనకందరికీ తెలిసింది ఓకేనా సో అంటే అడ్డంకి అవరోధం అంటే ఈ మూడు కూడా ఏది అభిరుచి అవధానము అతి అభ్యసనము మూడు కూడా దేనిని పెంపొందిస్తాయి అభ్యసనాన్ని పెంపొందిస్తాయి కానీ అవరోధం అనేది అభ్యసనాన్ని అడ్డుకుంటుంది అంటే ఈ మూడు ఒక క్లాసు ఇది ఒక్కటి మాత్రమే డిఫరెంట్ క్లాసు అని అర్థం ఇక్కడ అడిగింది కూడా ఏమిటి భిన్నమైన దానిని గుర్తించండి ఈ మూడు కూడా అభ్యసనానికి తోడ్పడతాయి ఇది అభ్యసనాన్ని అడ్డగించింది కాబట్టి ఇది భిన్నమైనది విషయం మనకు స్పష్టంగా అర్థమైపోతుంది దేర్ ఫోర్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ ఈజ్ అవరోధము అనేది మనకు స్పష్టంగా తెలిసిపోతుంది ఓకేనా రైట్ మళ్ళీ నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదామా నలభై ఏడవ ప్రశ్న కోల్బర్గ్ సాంప్రదాయ స్థాయికి చెందిన ఒక దశ కోల్బర్గ్ సాంప్రదాయ స్థాయికి చెందిన ఒక దశ ఆప్షన్ వన్ వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నీతి ఆప్షన్ టూ అధికారము సాంఘిక క్రమ నిర్వహణ నీతి ఆప్షన్ త్రీ విధేయత శిక్షా దశ ఆప్షన్ ఫోర్ సహజ సంతోష అనుసరణ సాధన ఉపయోగ దశ రైట్ ఒకసారి చూద్దాం కోల్బర్గ్ మరి నైతిక వికాస సిద్ధాంతం గురించి మనం అందరం చదువుకున్నాం ఆల్రెడీ మన వీడియోలో సుస్పష్టంగా ఆ యొక్క స్థాయిలు దశలు కూడా క్లియర్గా చెప్పాను కోల్బర్గ్ ప్రకారము సాంప్రదాయ స్థాయిలు ఎన్ని రకాలుగా ఉన్నాయి మూడు రకాలుగా ఉంటాయి ఒకటేమో పూర్వ సాం ఒకటేమో ఒకటేమో పూర్వ సాంప్రదాయ పూర్వ సాంప్రదాయ ఇంకొకటేమో సాంప్రదాయ సాంప్రదాయ ఇంకొకటేమో ఉత్తర సాంప్రదాయ ఉత్తర సాంప్రదాయ అంటే పిల్లవాడు సమాజానికి సంబంధించినటువంటి నియమాలను సాంప్రదాయాలను సంస్కృతిని విలువలను తెలుసుకోవటాన్ని సాంప్రదాయ అని అంట సాంప్రదాయ స్థాయి అని అంటాం దానికి పూర్వం అంటే సామాజిక విలువలు నియమాలు వడంబడికలు నీతి సూత్రాలు ఇవన్నీ ఏమి తెలియని దశ పూర్వ సాంప్రదాయం తర్వాత ఉత్తర సాంప్రదాయం ఇది ఉన్నత స్థాయికి చేరే దశ ఉత్తర సాంప్రదాయం అంటే విలువలకి ఎక్కువగా విలు విలువలు ఆదర్శాలు నైతిక సూత్రాలు వాటన్నిటిని కూడా అత్యున్నతంగా అంతరాత్మ ఆధారంగా పాటించే నీతిగా ఉత్తర సాంప్రదాయం చెప్పుకుంటాం మనం ఓకేనా ఈ మూడింట్లో మరలా రెండేసి దశలు ఉంటాయి ఒకటవ దశ రెండవ దశ అట్నే దీంట్లో కూడా మూడవ దశ నాలుగవ దశ దీంట్లో కూడా ఐదవ దశ ఆరవ దశ అంటే మూడు సాంప్రదాయ స్థాయిలు ఆరు దశలుంటాయని మనందరికీ తెలుసు దీంట్లో నైతికత చాలా క్లియర్గా చెప్పాడు మీకు చిన్న మాటలతో చెప్పేసేస్తున్నా చాలా ఈజీగా పూర్వ సాంప్రదాయలో మొదటి దశలో శిక్ష ఆధారంగా నైతికతను అంచనా వేసుకుంటాడు అలానే రెండవ దశ పూర్వ సాంప్రదాయంలో రెండవ దశ బహుమతులు పొందేటువంటి తన సహజ సంతోషం కలిగించేటువంటి స్వీయ సంతృప్తిని కలిగించేటువంటి అంశాల ఆధారంగా నైతికత అంచనా వేసుకుంటాడు ఇక మూడవది ఇతరుల యొక్క అంగీకారాన్ని పొందటం కోసం లేదా మంచి బాలుడు మంచి బాలిక అనిపించుకోవటం కోసం నైతికతను పాటిస్తూ ఉంటాడు మూడవ దశ నాలుగవ దశ సామాజిక నియమాలు సామాజిక నియమాలు వీటినే మనం సోషల్ లాస్ అంటాం సోషల్ లాస్ లేదా సోషల్ ఆర్డర్స్ అని అంటాం అంటే సాంఘిక ఆమోదం కోసం సంఘ నియమాలను తూచా తప్పకుండా గుడ్డిగా పాటించే నీతిగా దీన్ని మనం చెప్పుకుంటాం ఇక ఐదు ఆరు అనేది ఉన్నత నైతికతకు చెందినవి ఇక్కడ సోషల్ కాంట్రాక్ట్స్ అంటే సాంఘిక ఒప్పందాలను అనుసరించేటువంటి నీతి రాజ్యాంగపరంగా ఉండేటువంటి సాంఘిక ఒప్పందాలను అనుసరించేటువంటి నీతిగా దీన్ని మనం చెప్పుకుంటాం ఇక లాస్ట్ ఆరోది వ్యక్తిగత ఆత్మ నిరసనను తప్పించుకోవటం కోసం విశ్వవ్యాప్తమైనటువంటి నైతిక విలువలను అనుసరించేటువంటి నైతికతగా ఆరవ దశను చెప్పుకుంటాం ఓకేనా ఇక్కడ అడిగిన ప్రశ్న సాంప్రదాయ స్థాయికి చెందినది ఇక్కడ చూడండి ఇది సాంప్రదాయం అవునా సాంప్రదాయం ఇందాక మనం ఏం చెప్పుకున్నాం మూడవది మంచి బాలుడు మంచి బాలిక నీతి నాలుగవది ఏమిటి సోషల్ ఆర్డర్ సాంఘిక నియమాలు రైట్ ఇక్కడ ఎక్కడ ఉందో చూడండి ఇక్కడ రైట్ ఇక్కడ చూడండి ఇదిగోండి ఇది వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ మనకి ఫస్ట్ది ఉత్తర సాంప్రదాయకి వెళ్ళిపోయింది అధికారము ఇదిగోండి సాంఘిక క్రమనీతి సోషల్ ఆర్డర్ ఇందాక మాట వాడిని గమనించారా సాంఘిక నియమాలు సాంఘిక క్రమాన్ని పాటించేటువంటి నీతి ఈ సాంప్రదాయి నాలుగవ స్థాయిలో ఉంటుంది ఓకేనా విధేయత శిక్ష అనేది ఎక్కడ మొదటి దశ అవునా పూర్వ సాంప్రదాయంలో ఒకటవ దశ సహజ సంతోష అనుసరణ సాధన ఇందా చెప్పిన స్వీయ సంతృప్తి సహజ సంతోషము అనేది అది పూర్వ సాంప్రదాయంలో రెండవ దశ కాబట్టి మన ఆన్సర్ వచ్చేసేసి సాంఘిక క్రమ నిర్వహణ నీతి అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది అధికారము సాంఘిక క్రమం అనేది ఈ నాలుగవ దశలో కనిపిస్తుంది అంటే సాంప్రదాయ స్థాయికి చెందింది ఏంది అంటే ఈ అధికారము సాంఘిక క్రమ నిర్వహణ నీతిగా మనం గుర్తించవచ్చు ఓకేనా రైట్ జాగ్రత్త ఇదేమో సాంఘిక క్రమం సోషల్ ఆర్డర్ అని అంటాం లేదా సోషల్ లాస్ అంటాం వీటిని అంటే సాంఘిక నియమాలను గుడ్డిగా పాటిస్తాం అవి మన కోసమే రూపొందించినవి మనం అతిక్రమించకూడదని గుడ్డిగా అనుకరిస్తామంతే అక్కడ కానీ ఐదవ దశలో ఏంటివి సోషల్ కాంట్రాక్ట్స్ సాంఘిక ఒప్పందాలు రాజ్యాంగపరంగా నిర్ధారితమై ఉంటాయి వాటిని మనం అనుసరిస్తూ ఉంటుంటాం ఓకేనా రైట్ అవి మంచి చెడు అనేది మనకు తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని మార్చాలని కోరుకుంటామే కానీ మనం అతిక్రమించం వాటిని ఫాలో అవుతాం అది ఐదవది ఇక ఆరవ దశ ఎలా ఉంటుందయ్యా అంటే అది రాజ్యాంగపరంగా తప్పు అయినప్పటికీ కూడా మన అంతరాత్మ అది రైట్ అని చెప్పినట్టయితే దాన్ని ఫాలో అయిపోతాం అది ఆరవ దశగా మనం చెప్పుకోవచ్చు ఓకేనా ఇది నలభై ఏడవ ప్రశ్న ఇక తర్వాత నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం నలభై ఎనిమిదవ ప్రశ్న రవి ఎవరి ప్రోద్బలము లేకుండా తనకు తానుగా ప్రతిరోజు కరాటే క్లాసులకు వెళ్తున్నాడు ఇది సూచించేది అతని యొక్క ఇక్కడ చూడండి ఎవరి ప్రోద్బలము లేకుండా గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి ఎవరి ప్రోద్బలము లేకుండా తనకై తానే ఇష్టపూర్వకంగా ఒక పనిలో నిమగ్నమైపోతూ ఉంటే ఒక పనిలో లీనమైపోతూ ఉంటే ఒక పని పట్ల ఎక్కువ అవధానాన్ని కనపరుస్తూ ఉంటే ఒక పనిలో ఎక్కువ సమయాన్ని గడిపేస్తూ ఉంటే దానిని అభిరుచి అంటారు అని మీకు అభిరుచుల పాఠాల్లో నేను చెప్పాను ఓకేనా ఇక్కడ చూడండి ఎవరి ప్రోద్భలము లేకుండా తనకు తానుగా ప్రతిరోజు కరాటే క్లాసులకు పోతున్నాడు అంటే ఆ కరాటే క్లాసుల పట్ల లీనమైపోతున్నాడు దా అలాంటి మానసిక ప్రక్రియని మనము సైకాలజీ పరిభాషలో ఏం చెప్పుకుంటాము అభిరుచి అని చెప్పుకుంటాం మీకు ప్రజ్ఞ అంటే ఏందో తెలుసు సహజ సామర్థ్యం అంటే ఏందో తెలుసు అలవాటు అంటే ఏందో తెలుసు కాబట్టి దీన్ని చూడగానే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి తనకు తానుగా ఒక పని పట్ల ఎక్కువ అవధానాన్ని కనపరుస్తున్నాడు ఒక పనిలో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడు అనే విధంగా గన మన ప్రశ్నించినట్లయితే అది అప్లికేషన్ రూపంలో అది అభిరుచి అవుతుంది ఓకేనా మరి సహజ సామర్థ్యం ఏది ప్రజ్ఞ ఏది అలవాటు ఏది అనేది మరొక సందర్భంలో చూద్దాం మనం ఓకేనా రైట్ నెక్స్ట్ నలభై తొమ్మిదవ ప్రశ్నకు పోదాం నలభై తొమ్మిది రమణికి తన హోంవర్క్ చెయ్యాలని లేదు అలాగే తన ఉపాధ్యాయునితో తిట్లు తినాలని కూడా లేదు ఇక్కడ సంఘర్షణ ఆప్షన్ వన్ ఉపగమ పరిహార ఆప్షన్ టూ ఉపగమ ఉపగమ ఆప్షన్ త్రీ పరిహార పరిహార ఆప్షన్ ఫోర్ ద్వి ఉపగమ పరిహారం ఇది మన యూట్యూబ్లో కూడా ప్రీ క్లాస్ అప్లోడ్ చేయబడింది నాది మీరు నేను వీటి గురించి చాలా క్లియర్గా చెప్పాను ఉపగమ ఉపగమ అంటేనేమో రెండు ఇష్టమైన అంశాలలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవటం పరిహార పరిహార అంటేనేమో రెండు ఇష్టము లేని అంశాలలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవటం అట్లా ఉపగమ పరిహార అంటేనేమో ఒక ఇష్టమైన అంశము ఒక ఇష్టము లేని అంశం అంటే ఇష్టమైన అంశం ఆకర్షిస్తుంటుంది కానీ దాన్ని చేరుకోవటంలో ఒక భయమో బాధో ఉండటం వల్ల దాన్ని పొందాలో వద్దో ఘర్షణకు గురవుతూ ఉంటుంటాము అది ఉపగమ పరిహార సంఘర్షణ అలానే ద్వి ఉపగమ పరిహార సంఘర్షణలో అంటే రెండు అంశాల్లో ఒకటి కంటే ఎక్కువ అనుకూలతలు ప్రతికూలతలు ఉన్నప్పుడు దేనిని ఎంపిక చేసుకోవాలో ఏర్పడే సంఘర్షణ దివి ఉపగమ పరిహార సంఘర్షణ అంటాం ఇవన్నీ చాలా క్లియర్ మీకు యూట్యూబ్లో కూడా నా క్లాస్ ఉంది మళ్ళీ ఒక్కసారి కావాల్సి ఉంటే స్పష్టంగా ఏనండి మీరు ఏ ప్రశ్నకైనా సమాధానం పెడతారు ఇప్పుడు అసలు వచ్చేసేద్దాం ఉపగమ ఉపగమ అంటేనేమో రెండు ఇష్టమైన అంశాల్లో ఒకటి ఎంపిక చేసుకోవటం పరిహార పరిహారం అంటే ఏమిటి రెండు ఇష్టమైన అంశాల్లో ఒకటి ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటం ఇక్కడ ఒకసారి చదవండి ప్రశ్న రమణికి తన హోంవర్క్ చెయ్యాలని లేదు అంటే అది ఇష్టం లేదు అలాగే తన ఉపాధ్యాయునితో తిట్లు తినాలని కూడా లేదు ఇది ఇష్టము లేదు అంటే రెండూ ఇష్టము లేవు ఈ రెండు ఇష్టము లేని అంశాల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకున్న పరిస్థితి రమణికి ఉంది కాబట్టి అలాంటప్పుడు రమణికి ఏర్పడే సంఘర్షణ మనం అంటే పరిహార పరిహార సంఘర్షణ అని అంటాం ఓకే రైట్ ఓకేనా మీరు ఒక్కసారి యూట్యూబ్ క్లాస్ పెనండి ఇంకా మీకు స్పష్టంగా అర్థమైపోతుంది ఏ ప్రశ్నకైనా సమాధానం పెట్టగలుగుతారు మరి చివరి ప్రశ్నకి వెళ్ళిపోదామా మనం చివరి ప్రశ్న పద్మ తను మొదటి నేర్చుకున్న ముప్పై పదాలలో పద్దెనిమిది పదాలను గుర్తించగలిగింది అయితే ఆ అమ్మాయి గుర్తింపు గణన ఎంత నేను ఎప్పుడు పాఠం చెప్పేటప్పుడు చెబుతూ ఉంటాను గుర్తింపు గణన మీద ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం ఉండదు అని రైట్ మరి ప్రశ్న వచ్చింది ఒకసారి చూద్దాం ఇక్కడ అసలు గుర్తింపు గణనకు ఫార్ములా ఏమిటి అది తెలిసి ఉండాలి ముందర గుర్తింపు గణన ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా ఒప్పులు ఒప్పులు బై మొత్తము ఇంటూ వంద ఇది ఒప్పులు బై మొత్తము ఇంటూ వంద ఇక్కడ ఒకసారి లెక్క చూడండి మొదట నేర్చుకున్న ముప్పై పదాలలో అంటే మొదట ముప్పై పదాలు నేర్చుకుందా అమ్మాయి కొంతకాలం తర్వాత ఆ మొదట చూసిన పదాలను గుర్తించమన్నప్పుడు కేవలం పద్దెనిమిది పదాలను మాత్రమే సరిగా గుర్తించింది అని అర్థం వచ్చేట్టుగా ఇచ్చాడు ప్రశ్న అయితే ఆమె గుర్తింపు కాండి అంత రైట్ సో ఒప్పులెన్ని అంటే పద్దెనిమిది పదాలు గుర్తించింది కదా వాటిని ఒప్పులు అంటాం పద్దెనిమిది బై మొత్తం ఎన్ని పదాలు చదివిందా అమ్మాయి ముప్పై పదాలు చదివింది ముప్పై ఇంటూ వంద ఓకేనా దేర్ ఫోర్ ఆరు మూడు పద్దెనిమిది ఆరు ఐదులు ముప్పై ఐదు ఒకట్లు ఐదు ఇరవైలు ఇరవై మూడు అరవై శాతం ఇది ఆమె యొక్క గుర్తింపు గణన దేర్ ఫోర్ అరవై ఎనిమిది ఎక్కడుంది దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే ఇవి ఈ దీనికి సంబంధించిన ప్రశ్నలు ఓకే ఇంకా మనం చాలా ఎలాబొరేట్గా చెప్పుకోవచ్చు కానీ చెప్పుకోవాలి అంటే చాలా సమయం తీసుకుంది ఒక్కొక్క పేపరే గంటన్నర రెండు గంటలు పట్టింది అంత ఓపెక్గా మనం యూట్యూబ్ ముందరూ కూర్చొని మనం వెళ్ళినాం కాబట్టి కొంత సంక్షిప్తంగా మీకు వివరించడం జరిగింది లేకపోతే ప్రతి విషయాన్ని కూడా అసలు గుర్తింపు గణన అంటే ఏంది ఇదే కాదు ఏ ప్రశ్ననైనా లోతులకు వెళ్ళిపోయి ఇంకా మొత్తాన్ని మనం విస్తృత పరుచుకొని చెప్పగలం కానీ అంత సమయం పేపర్ విశ్లేషణ చేస్తే వినటానికి బోర్ వేస్తుంది కాబట్టి ఇది నేను సింపుల్గా షార్ట్ కట్లో మీకు అర్థమయ్యే విధంగా చెప్పేసేసాను రైట్ మరి మరో పేపర్లో మనం కలుసుకుందాం కోరిక మేరకు మరొకసారి ఆఫర్స్ అందించనున్నాము ఈ ఆఫర్స్ జూలై పదిహేను నుండి జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై వరకు మాత్రమే విద్యార్థులందరూ గమనించగలరు ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో సెవెన్ జీరో త్రిపుల్ ఫైవ్ సెవెన్ మరియు నైన్

ఇంగ్లీష్ కాంటెంట్ అండ్ మెథడ్స్ గణిత కాంటెంట్ కేవలం ఒక వెయ్యి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీరు పొందవచ్చు ఇంగ్లీష్ కాంటెంట్ అండ్ మెథడ్స్ తెలుగు కాంటెంట్ అండ్ మెథడ్స్ సైన్స్ కాంటెంట్ ట్రై మెథడ్స్ కేవలం ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే తెలుగు కాంటెంట్ అండ్ మెథడ్స్ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ ట్రై మెథడ్స్ కేవలం ఒక వెయ్యి తొమ్మిది వందల ఒకవేళ 999 రూపాయలకి మాత్రమే సిసవికాజన్ మెథడాలజీ ఇంగ్లీష్ కంటెంట్ 10 మెథడ్స్ గణితం కంటెంట్ 3 మెథడ్స్ కేవలం 2199 రూపాయలకి మాత్రమే ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ సిసవికాజన్ మెథడాలజీ తర్వాత ఇంగ్లీష్ కంటెంట్ 10 మెథడ్స్ అండ్ తెలుగు కంటెంట్ 8 మెథడ్స్ ట్రై మెథడ్స్ అలాగే గణితం కంటెంట్ సైన్స్ కంటెంట్ సోషల్ కంటెంట్ మొత్తం అన్ని సబ్జెక్ట్స్